హాయ్ ఎవ్రీవన్, 2024లో ఫస్ట్ సెషన్ ఆఫ్ జేఈఈ మెయిన్స్ అటెంప్ట్ చేసే స్టూడెంట్, సో హై ప్రెషర్లో ఉంటాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో యాక్చువల్గా స్టూడెంట్ ఎలా ఎగ్జామ్ రాస్తే ఎక్కువ స్కోరింగ్ వచ్చే పాసిబిలిటీ ఉంది, ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. యాక్చువల్ టాప్ స్టూడెంట్స్ ఎలా మూవ్ చేయాలి, ఒక యావరేజ్ అబోవ్ యావరేజ్ స్టూడెంట్ ఎలా మూవ్ చేయాలి, కొంచెం వీక్ ఉండే స్టూడెంట్ ఎలా మూవ్ చేస్తే ఎక్కువ స్కోరింగ్ వచ్చే పాసిబిలిటీ ఉందనేది ఒకసారి మనం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. సో ఈ ఫోర్ క్యాటగరీస్లో ఉండే ప్రతి స్టూడెంట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, సబ్జెక్ట్ మొత్తాన్ని కలెక్ట్ చేయడం. అంటే ఆల్రెడీ చదువుంటాడు, 2 ఇయర్స్ స్పాన్లో చేసింటాడు మొత్తం, అలాగే మళ్ళీ రివిజన్ చేసింటాడు. సో ఇంకా 10 డేస్ మన దగ్గర ఉంది కాబట్టి 10 డేస్ ఎలా అప్రోచ్ అవ్వాలంటే, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఫస్ట్ ఎవ్రీడే ఒక గ్రాండ్ టెస్ట్ కంపల్సరీ రాయాలి. సో గ్రాండ్ టెస్ట్ రాస్తూ ఆ ప్రాబ్లమ్స్, మనకి ఇచ్చే మ్యాథమెటిక్స్ తీసుకుంటే 30 ప్రాబ్లమ్స్లో, సో స్టూడెంట్ కొన్ని ప్రాబ్లమ్స్ చూసిన వెంటనే ఇది నాకు బాగా వచ్చు కానీ రాంగ్ ఆన్సర్ పెట్టాల్సి వచ్చింది అని పెట్టేసి వచ్చింటాడు అన్నమాట. అలాంటి స్టూడెంట్ ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది, ఎందుకు రాంగ్ పెట్టాను, అంటే మూవింగ్ ట్రబుల్ ఉందా. క్యాలిక్యులేషన్ పార్ట్ ఇంపార్టెంట్ మ్యాథ్స్లో, సో ఆ క్యాలిక్యులేషన్ పార్ట్లో కూడా మూవింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మూవింగ్లో స్టూడెంట్ ఈ స్పాన్ ఎండింగ్ వచ్చేటప్పటికి ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ అవి ఇవి చేస్తూ కొంత కాన్సెప్ట్స్ ఏమైనా మర్చిపోతున్నాడా అనేది కేర్ తీసుకోవాలి. అంటే ఏ టాపిక్ కాన్సెప్ట్స్, అంటే ప్రతి టాపిక్లోనూ కాన్సెప్ట్స్ ఉంటాయి, ప్రాపర్టీస్ ఉంటాయి, అవన్నీ కూడా మన ప్రాబ్లం మూవింగ్ పనికి వస్తాయి కాబట్టి. సో ఏ టాపిక్ మర్చిపోతున్నాను అని ఫీల్ అవుతాడు, అదే ఆ రోజే ఒకసారి రివిజన్ చేసుకోవాలి. సో ఎంత మ్యాటర్ ఒక చాప్టర్ తీసుకుంటాం, 30 నిమిషాలు 45 మినిట్స్లో ఆ కాన్సెప్ట్స్ అన్ని ఒకసారి రీకాల్ చేసుకోవచ్చు. కాన్సెప్ట్స్తో పాటు ఆల్రెడీ చేసిన డిఫరెంట్ మోడల్స్ అవన్నీ కూడా ఒకసారి రీకాల్ చేసుకుంటూ, సో ప్రతి టాపిక్లోనూ అలాగా ఏ సిచ్యువేషన్ని ఎలా డీల్ చేస్తున్నాం అనేది కూడా ఒకసారి బ్రీఫ్గా చూసుకొని ప్రతి టాపిక్ని అలా మూవ్ చేసుకుంటూ ఎగ్జామ్ రాసుకుంటూ స్ట్రెంగ్త్న్ అవ్వడం. అంటే ఆల్రెడీ స్ట్రెంగ్త్గా చదువుకుంటాడు, అదన్నీ ఒకసారి సబ్జెక్ట్ మొత్తం రీకాల్ చేసుకుంటే సరిపోతుంది. సో కొత్తగా ఇంకొక చాప్టర్ మనం స్టార్ట్ చేసి దాంట్లో డెప్త్కి వెళ్ళి నేర్చుకునే దానికంటే కూడా ఆల్రెడీ మొత్తం కంప్లీట్ అయ్యే దాన్ని ఒకసారి బ్రీఫ్గా రివిజన్ చేసుకుంటూ మూవ్ చేస్తే ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఆ ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ ప్రతిరోజు గ్రాండ్ టెస్ట్ రాయడం, ఆ గ్రాండ్ టెస్ట్లో ప్రాబ్లమ్స్ రాంగ్ వచ్చిన ప్రాబ్లమ్స్ ఒకసారి చూసుకోవడం, అవి ఎందుకు రాంగ్ వచ్చాయి అనేది ఒకసారి అనాలిసిస్ చేసుకోవాలి. సో అనాలిసిస్లోనే మన వీక్నెస్ మనకు బయటపడుతుంది, అలా ఓవర్కమ్ అవ్వాలి. సో ఇక్కడ వచ్చేటప్పటికి టాపర్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అక్కడ. ఈ ఒక యావరేజ్ అబోవ్ యావరేజ్ స్టూడెంట్ ఏం చేయాలంటే, సో ఫ్రీక్వెంట్గా కొన్ని టాపిక్స్, హై వెయిటేజ్ వచ్చే టాపిక్స్ మనకు ఉన్నాయి మ్యాథ్స్లో, ఆ టాపిక్స్ని కంప్లీట్గా వాటి మీద గ్రిప్ తెచ్చుకోవాలి. అంటే ఎగ్జామ్లో ఒక 15 to 20 మినిట్స్ అటెంప్ట్ చేయడానికి ఒక 10 చాప్టర్స్ ఉన్నాయన్నమాట. ఆ 10 చాప్టర్స్ మీరు చూసారంటే 3D వెక్టర్స్ కావచ్చు, మ్యాట్రిసెస్ కావచ్చు, ఈ సంవత్సరం జామెట్రీ పార్ట్, సెకండ్ ఇయర్ జామెట్రీ పార్ట్ మొత్తం కూడా మనకి లెంగ్తీ బిట్స్ వచ్చే అవకాశం లేకుండా ఆ పార్ట్ మొత్తాన్ని తీసేశాడు. సో సిలబస్ రిమూవ్ చేశాడు కాబట్టి ఆ సిలబస్ ఎంతవరకు ఉందో చూసుకొని దాంట్లో స్ట్రెంగ్త్న్ అయితే సో మనం ఈజీగా స్కోర్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఒక 10 చాప్టర్స్ ఉన్నాయి, ఆ 10 చాప్టర్స్ మీరు మీకు ఆల్రెడీ చదువుకుంటారు వాటిని ఖచ్చితంగా, అవన్నీ కూడా ఒకసారి బ్రీఫ్గా రివిజన్ చేసుకుంటూ వాటి స్ట్రెంగ్త్న్ చేస్తే ఒక 15 మినిట్స్ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. సో వీక్ స్టూడెంట్కి వచ్చేటప్పటికి ఆ వీక్ స్టూడెంట్ ఒక 5 చాప్టర్స్, అంటే నా ఒపీనియన్ ఏంటంటే వెక్టార్స్ 3D, సెకండ్ ఇయర్ జామెట్రీ పార్టు, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఏరియాస్, అలాగే ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్, కాంప్లెక్స్ నెంబర్స్, చిన్న చిన్న టాపిక్స్ అవన్నీ కూడా. సో ఈ పర్ముటేషన్ కాంబినేషన్స్ నుంచి కూడా వెరీ బేసిక్ క్వశ్చన్సే అడుగుతున్నాడు మనకు. సో ఫస్ట్ ఇయర్లో మ్యాట్రిసెస్, సో 3D జామెట్రీ, ఆ టాపిక్స్ అని ఇవి చాలన్నమాట. సో దీంతోపాటు ఒక బైనామియల్ థియరీ, అది సెకండ్ ఇయర్ టాపిక్ కాబట్టి వెరీ బేసిక్ క్వశ్చన్ అడుగుతున్నాడు, ఆ డెప్త్ పార్ట్ మొత్తం రిమూవ్ చేశారు కాబట్టి. సో ఆ టాపిక్స్ ఒకసారి బ్రీఫ్గా రివిజన్ చేసుకొని వాటిల్లో గ్రాండ్ టెస్ట్ రాస్తూ ఈ టాపిక్స్ నువ్వు ప్రిపేర్ చేసిన టాపిక్స్ గ్రాండ్ టెస్ట్ ఎలా అటెండ్ చేస్తున్నావు చూసుకుంటూ మళ్ళీ ఏదైనా రివిజన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఎగ్జామ్ ఎక్సలెంట్గా రాయొచ్చు. సో ఈ విధంగా మీలో ఉండే, అంటే ఆల్రెడీ చదివిన దాన్ని రీకలెక్ట్ చేసుకుంటూ కొద్దిగా కొత్తగా,
సో మేజర్ పార్ట్ మనం ఆల్రెడీ ఎక్కడెక్కడ గ్రిప్ ఉందో దాన్ని రీకలెక్ట్ చేయాలి. చాలామంది తప్ప ఏంటంటే రీకలెక్షన్ ఉంది అంటే ఆల్రెడీ చదివేసాం కదా మనకు మొత్తం గుర్తుంటుంది అనుకుంటాడు, అది చాలా డేంజర్. ఎస్పెషల్లీ మ్యాథ్ మూవింగ్లో ప్రాపర్టీస్, ఆ ఇంపార్టెంట్ పాయింట్స్, ఆ మెథడ్, కొన్ని మెథడ్స్ మర్చిపోయింటాం మనకు తెలియకుండా, అవన్నీ కూడా రీకాల్ చేసుకుంటూ వెళ్ళిపోతే నీకు ఎగ్జామ్ పర్ఫెక్ట్ అయిపోతుంది. సో కొద్దిగా కొంచెం కొత్త మోడల్స్ చూసుకోవడం, సో అలా వెళ్ళిపోతూ ఉంటే సరిపోతుంది. అలా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ చేయండి, ఎగ్జామ్ అద్భుతంగా రాస్తారు. సో టెన్షన్ పడకుండా గ్రాండ్ టెస్ట్ రాస్తూ మనలో ఉండే వీక్ పాయింట్స్ని కవర్ చేసుకుని సరిపోతుంది. సో అలాగే ప్రిపేర్ చేసి ఎగ్జామ్స్ అన్ని బాగా రాస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, ఆల్ ది బెస్ట్.